టీడీపీలో అవినీతి తారా స్థాయిలో ఉందని తాను ఎన్నికలకు ముందే చెప్పానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడిగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తమ అవినీతిని ఎవరు పట్టుకోలేరని బాబు భావించారన్నారు. మనీ లాండరింగ్లో చంద్రబాబు దిట్టని బాబు లోకేష్లను కూడా పూర్తిగా విచారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక పిఏ దగ్గర 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగితే ఇక చంద్రబాబు లోకేష్ల దగ్గర 8,00,000 కోట్లు దొరుకుతాయో అని అన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు కాబట్టే స్పందించడం లేదని, ఎవరు దోపిడీదారులో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. లోతైన విచారణ జరిగితే చంద్రబాబు అక్రమాలు పూర్తిగా బయటపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు.